ఈ మధ్య మీరు ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళటం అనేటువంటిది చాలా సెన్సేషన్, షాకింగ్ సర్ప్రైజ్ టు వన్ అండ్ ఆల్. ఏ నాకేం ఆశ్చర్యం అనిపించలా, ఎందుకంటే చిరంజీవి అతని మొదటి సినిమా సద్దినోత్సవం దగ్గర నుంచి ఇంచుమించు అన్ని సద్దినోత్సవ ఫంక్షన్స్కి నేనే ముఖ్య అతిథిగా కానీ అధ్యక్షత వహించడం కానీ చేశాను. అలాంటిది ఇవాళ కొత్త కాదు. సో కాబట్టి మధ్యలో సద్దినోత్సవాలు లేవు, ఫంక్షన్స్ లేవు. సో ఉండుంటే కలిసేవాళ్ళమేమో. సో ఈ ఫంక్షన్ కాబట్టి, పబ్లిక్ ఫంక్షన్ కాబట్టి నన్ను పిలిచాడు, అతను పిలిచాడు కాబట్టి నేను గౌరవ సూచనగా వెళ్ళాను. ఫంక్షన్కు మీరు వెళ్ళటం అనేది గత కొంతకాలంగా మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ తెరపడినట్లుగా భావించారు. చాలా తప్పయ్యా, మీ మీడియాయే క్రియేట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఎప్పుడూ. ఒకే ప్రశ్నని 100 మీడియా పీపుల్ 100 సార్లు అడిగితే జనానికి ఏముంటుందంటే ఏదో ఉందేమో అనుకుంటారు. ఒక్కొక్క మీడియాలో ఒక్కొక్కసారి వింటూ ఉంటారు భేదాభిప్రాయాలు భేదాభిప్రాయాలు భేదాభిప్రాయాలు. ఏం భేదాభిప్రాయాలు? నేను చిరంజీవిని తిట్టానా, చిరంజీవి నన్ను తిట్టాడా? చిరంజీవి ఆస్తి నేను ఎత్తుకుపోయినా, నా ఆస్తి చిరంజీవి ఎత్తుకుపోయాడా? మా మధ్య ఏం జరిగింది? ఏమి లేదు. ఎప్పుడైనా చిన్న చిన్న భార్యాభర్తలోనూ తండ్రి కొడుకుల మధ్యను ఒక్కోసారి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన అవేమేమో పెద్ద మనస్పర్ధలుగాను అవేవో పెద్ద అగాధంలో చూపించాల్సిన అవసరం లేదు. దాసరి వర్సెస్ చిరంజీవి, చిరంజీవి వర్సెస్ దాసరి చూపించాల్సిన అవసరం లేదు.